అంటే అలుపు సలిపే ఉన్నది అందరం ఒకటన్నది. దాని కరెంటు పోతుంది అయ్యేసరికి ఆటోమేటిక్ కావాలి ఇది. ఊర్ని అవా ముడత రోగం వచ్చినట్టున్నది. ఎంత కాలం చేసినా ఈ ముడత రోగాలు బాబు, ఈ రైతు కష్టాలు తీరేది లేదు. అన్ని నకిలీ విత్తనాలేనా, నకిలీ మందులేనా? మొన్ననే మందు కొట్టిన కర్మ కాలిపోను. ఏం రోగమో ఏమో ఇది. నిన్న బాగా కొట్టబట్ట కదా ఊర్ని పొద్దంగింది. మా సులోచన ఇంకా సర్ది తెత్తలేదు. ఆకలేం కావచ్చే, పనేముండే, ఏం చేద్దాం? ఇది ఎప్పుడు గింటే పొద్దుగాల పొద్దున్నెత్తికొచ్చేదాకా వంటది, పొద్దుగాల లేవది. ఒక పనికి పోతాను, సర్ది అన్న టైంకి వేయంటే సర్ది టైంకి వేయదు. ఏం చేస్తావు నా కర్మ? రాని రాని తిప్పులాడైతే రాని, దాని సంగతి చెప్తా. అందుకొని చంపుతే పార మర్రేసి ఇంకా అత్తలేదు కదా, ఎడ నాశనమైందో. గుమ్మడికాయ మొక్క ఉంది, టమాటాన తింటే ఆకలి బాగా కావచ్చే. అయ్యో దేవుడా, అన్ని రోగం వచ్చిపోతానే. అయ్యో అయ్యో, ఏం చేస్తాం? ఆకలి కావట్ట, ఏం చేయాలి మరి? గుమ్మడికాయ మొక్కలు ఇంకా చెప్తలేదా? ఎడ్లకింత గడ్డేసి నీళ్ళన పెడతా, ఇది అత్తలేదు కానీ అమ్మ నాకు ఆక కాబట్టి ఎడ్లకన్నా ఇంత ఇద్దాం. ఇంకా రాకపోయా కదా, ఎడ్లకడికైనా పోయి చూసింట. సర్ది ఎప్పుడే నువ్వు బతకత్తే? పదే దాక మంచిగా శ్రద్ధ కప్పుకొని పండించి 3 గంటల కానీ సర్ది వేస్తే గుమ్మడికాయ మొక్క ఉందానా? అత్త నాకు వచ్చినాక నీ సంగతి చెప్తా. ఇద్దెచ్చుడు ఎక్కువ అంటావు నువ్వు. 8 గంటలకు లేచి 8 గంటలకు టిఫిన్ తెస్తాను, పని పని చేస్తుంటే ఆకలి అవుతుంది. పొద్దుగాల పట్టుకపోవాలి, 1 గంట కానీ తెలియదే. అంతేనా? అంతే మరి. నా కర్మ కొద్ది దొరికినవే నువ్వు. ఏందేమో గురుకుంటాను నువ్వు, పట్ట బయటి 3 గంటలకు టిఫిన్ తెచ్చుకుంటే పొద్దుగాల తెచ్చినట్టు ఫీల్ అవుతాను. అంతా చీకటితో 4 గంటలకు వచ్చి తవ్వటం పెట్టిన, ఆకలి అవుతాను. అరే కడుపు గల్ల పచ్చి టైం పట్టుకపోవాలా? పొద్దుగాల నువ్వు అంతే మంచిగా తిని పోతాము, వండి మళ్ళీ లేట్ కండుకొని పట్టుకొస్తారా? నేనేం ఉత్తగుంటా నాన్న, నేను పొద్దుగాల 4 గంటలకు వచ్చి నేను ఎంత పని చేసినా తెలుస్తా నాన్న నీకు. రా ఒక్కసారి పార పట్టుకొని తవ్వటం పెడదు రా, నీకు తెలుస్తుంది. ఇయ్యలే 20 ఎకరాల ఆసామి అని మంచిగా ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా బతుకుతా అని నాకు చూసి అంట కట్టిండు. ఏ దేశం మీద ఇవ్వలు మొగనికి పిల్ల అన్నవాడిని పెడతలేదు. నువ్వు ఒక్కనే చేస్తావు? అవు మరి, నేను ఎంత 8 గంటలకు చేసినా నువ్వు కనీసం టైంకి పెట్టమని నేను ఏమన్నా నిన్ను ఏమన్నా మంది కాదు సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. పెట్టినట్టే ఉన్నది ఇప్పుడు. ఆగు, మన కడుపే కాదు, ఆగో ఆరుగాలం మనకు కష్టం చేసి అవి పంచుకుంటేనే మనం మంచుకుంటాం. వాటికి నీళ్లు పెట్టాలి, వాటికి నీళ్లు పెట్టినాక తిందాం. ఆగు, సరే అయితే కాసేపు కూసో. సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేసుకోకుండా నాకు ఇదేం బాధ, ఇదేం కర్మ? మా ఏమో కారు తీసుకో, ఏసీలుండు, వాడిని చేసుకో, వీడిని చేసుకుంటే, ఫోన్లే మేనమావని చేసుకుంటే గిన్ని కష్టాలు పెడతాడు. ఏందో అసలు నన్ను ఇదేం కర్మనో ఏందో, నాకైతే అసలు ఏం అర్థమైతేనే లేదు.
ఈ చెట్లమ్మడు పుట్లమ్మడు నా బతుకంతా గిట్లనే గిన చేసుకొని కర్మరా నాయన హాయిగా ఏసీల పొంటి తిరిగేదాన్ని ఏసీల పొంటి కూసునేదాన్ని కార్ల ఈ మన్న అసలు ఏం బతుకైంది ఈయన చేసుకొని వద్దంటే వద్దంటే పుట్టినట్టున్నాడు చి ఎప్పుడు ఆ బర్రెలు అంటాడు ఆ పొలాలు అంటాడు అవ్వంటాడు ఇవ్వంటాడు బువ్వ అంటాడు కూర అంటాడు అదే సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే ఏసీలో కూర్చొని పొంటి మంచిగా చేసుకుంటుండే ఏం చేస్తాం ఇక రాడు బువ్వ పెద్ద తీసుకొచ్చి ఇక్కడ కావిలు కూర్చొని ఉండాలి ఆయన కావిలో ఆయన బర్రెలకు కావిలో అర్థమైతలేదు రా బువ్వ పెడతా నా బతుకంతా నీ కావిలు ఉండేటట్టుంది నీ చేయలేమో నీ బర్రలేమో కానీ రా ఇది ఉన్నది బండమ్మకం ఉంది అచ్చికి ఎట్లకు నీళ్ళు అనబెట్టది ఎందో ఏమో అన్ని పనులు నేనే చేసుకోవాలి చెప్పండి పొద్దు మంచిగా అన్ని విధాలు చేసిన నేను దీనికి ఏ తక్కువ చేసిన మంచిగా అరే గుమ్మడికాయలు ఎక్కున్నావు రాయకి పొలం కాడికి వచ్చి పని చేసినట్టుంటుంది ఎట్లకు నీళ్ళ పెట్టినట్టుంటుంది నాతో రాయ అంటే అస్సలే రాదు మంచి గిడగిళ్ళు స్నానం చేస్తే ఈత కొట్టినట్టు అయితే ఆయన బక్క పడితే పవనం ఆరోగ్యంగా ఉంటుంది అంటే ఎందుకు ఇంటది అది ఇచ్చే అది నా పిల్లలు ఎందుకు అవుతుంది నా మేనమ బిడ్డ ఎందుకు అవుతుంది మా సులోచన ఎందుకు అవుతుంది ఏయ్ ఏందే నోరు బాగలేస్తాంది ఏంది మొగనికి ఎదురు తిరుగుతాను ఎందుకు తిరుగుతావే భర్త అంటే గౌరవం లేదా ఇచ్చింది నీకు అందుకేనా కూర్చోబెట్టి బర్రెలు కడగి ఈ గడ్డి తీయి పెండది గీయనా నా బతుకంతా చేసుకొని కర్రె మొక్కమని చేసుకొని నా కర్మ ఎట్లయిందో ఓహో నువ్వు ఉన్నావు లేక గుంపట్ట లెక్క వద్దంటే పుట్టినట్టున్నావు మీ అవ్వకు 20 ఎకరాలు ఆసామని నువ్వు కాకపోతే మంచి అందమైన అమ్మాయిని చేసుకుంటావు మేనమా బిడ్డ చేసుకోని మీ అవ్వాయి వచ్చి కాళ్ళ మీద పడితే చేసుకున్నాను నేను అద్దంలో చూసుకోరా బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నట్టు నువ్వు ఉంటే కలర్ టీవీ ఉన్నట్టు నేను నీ సోకేట నా సోకేట నాతో పోల్చుకుంటా మావని చేసుకుంటా అంటే ఇట్లా అదగులు మాటలు మాట్లాడుతున్నా చక్కెర భర్తకు చీర కట్టినట్టు నిన్నే పడి చేసుకునే ఏదో మేనమా బిడ్డ అని మీ అవ్వయ్య వచ్చి కాళ్ళు ముక్తే నేను చేసుకున్నా మస్తున్నావులే ఇక ఈ బర్రెల కాడ ఇదేదో గీ సిత్తలు కొట్టిన బర్రెల కాడ చేస్తారు మంచిగా ఉంటావు వాటిలో కలిసిపోయినా నువ్వు కూడా బర్రెలాగా ఓహో మొత్తం అందగత్తె లెక్క ఫీల్ అయితే అందగత్తి కాకపోతే నువ్వేమన్నా శ్రీరామచంద్రుడు ఇవన్నీ కాదు కాని మామ నాకు ఈ పనులన్నీ అలవాట్లేదు కదా చెప్పు నేను ఎప్పుడన్నా చేసినా నిన్ను చేసుకోక ముందు చేసుకోలేదు ఆ బుద్ధి ముందుగా ఉండాలి ఏమో బాగా ఎదురు తిరిగి మాట్లాడతానే కొట్లాడుతావు మేనమా బిడ్డవు కదా అని చెప్పి చేసుకున్నా నేను నువ్వు కాకపోతే నీకంటే అప్సరాసచ్చు రైతు గొప్పతనం నీకేమేరు కానీ మీ అయ్య రైతే కదా నువ్వు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని తెగ ఫీల్ అవుతున్నావు నిన్ను చదివించింది ఎవరు రైతు కష్టం చేసి కాదా కాదా మీ అవ్వ రైతు కాదా వాళ్ళు ఆరుగాలం కష్టం చేసి నీకు బువ్వ పెట్టి 10 మందికి బువ్వ పెట్టి ఆ మంచి చెడులు చూసుకొని ఆ వ్యవసాయం పని చేసేపటికనే కదా నిన్ను చదివించింది ఇవన్నీ కాదు మామా నేనేమన్నా నాకు బర్రలు నీళ్ళు పెట్టి ఇవన్నీ రావు కదా ఎందుకు అట్లా ఒరుతావు రానప్పుడు అట్లా నాకు ఆ పని రాదయ్యా నేను జర నువ్వు అని చెప్పి నిమ్మలా ఉండాలి చిన్న పిల్లలని కట్టబెట్టి గిట్లనే నా అయ్యను చేసేది అవో చిన్న మల్లికాయ నువ్వు మరి సరే సరేలే ఇప్పుడు తిండి పెట్టేది ఉన్నదా లేదా కూర్చోబెడతా ఇగో సులోచన తిండి పెడదు కానీ నాకు ఒక మాట చెప్పు మేనమా బిడ్డవు కదా అని చేసుకున్నా మా మేనమా మేము అల్లుడు బిడ్డకు ఏం పని రాదు చదువుకున్నది కదా అని చెప్పి చెప్పింది నేను నిన్నేమన్నా అంటానా నా చెప్పు పొద్దుగాల మబ్బులో లేచేస్తాను చీకటితో నచ్చి పొలం పనులు ఇట్లా అన్నీ చెప్తాను బుక్కడు టైంకు బుక్కడు అండకాని వచ్చి పెడితే ఇద్దరం దీన్ని హ్యాపీగా ఉంటాం కదా అవునా కాదా అవునులే కానీ మా అమ్మ నాకు అలవాట్లేదుగా మా అమ్మ అవన్నీ చేయడము సరే నేను ఇప్పుడు చెప్తానా కదా నేర్పిస్తా నువ్వు ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకో ఇద్దరు పనులనైనా పెడదాం కానీ ఇట్లా ఊకే మనం పొయ్యిలు ఉప్పు రాసినట్టు లొల్లి పెట్టుకుంటే బాగుండదు ఆ పేరుకు పెద్ద ఆసామి నేను మీ అయ్య గౌరవం ఉన్నోడే ఏదో మేనల్లుడు కదా అని ఇస్తే నువ్వు ఇట్లా చిన్న చిన్న మాటలు మాట్లాడి చిన్నదానికి పెద్దదానికి నువ్వు లొల్లి పెడితే నాకు కోపమాచుడు నిన్ను తిట్టుడు నువ్వు నన్ను తిట్టుడు 10 మందిలో పడితే సంసారం 4 గోడల మధ్యలో ఉన్నప్పుడే మన విలువ ఉంటుంది భార్య భర్తలో ముచ్చట 10 మందిలో పడితే విలువ పోతుంది విన్నావా 10 మందిలో పడద్దు మనం లొల్లిలు పెట్టుకోవద్దు ఓకే గిట్లనే సరే కొంచెం ఇయ్యాలి కాకపోతే రేపు అలవాటు అవుతుంది
jangan nida nangga, nu time ku bikar buat aja berita, nih nadi itu tini, pada mandi ke mana, serva jas ku nanti kita fasih ulah, kita perda ke akal tuh nunda, yang lama sih pun, nu baca nang share dulu, bawa dulu kunci type oga, ya lagi, apa tuh rep neres ku tak kani, sarle, tinda nanti, sarle mama, nen berita tiga nu customer mau pada diskus nih oga, itu lah waktu. Yang kurang ya sih nau? Mukalunda kacau.